भद्राद्रि कोत्तगूडेम जिल्ला रामनिगूडेम ग्रामंलो गिरिजन भूमुल समस्य तीव्र रूपं दाल्चुतोंदी। तम व्यवसाय भूमुल समस्यल कोसं प्रगति भवन कु पादयात्र चेपडिते अड्डुकोनि तमपै दौर्जन्यं चेस्तुन्नारंटू गिरिजनुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। तम पट्टा भूमुलकु जॉइंट सर्वे चेस्तामनि नम्मबलिकि मोसं चेशारनि ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। వెంటనే జాయింట్ సర్వే జరిపించాలంటూ డిమాండ్ చేస్తూ గిరిజనులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు। పోడు భూముల సమస్యపై గత నెలలో ప్రగతి భవన్ కు రానున్న గూడెం గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు। అయితే శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న గిరిజనులను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు। విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామన్నగూడెం గ్రామస్తులతో కలిసి ములకల్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు। దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। ఈ రోజు నుండి నిరవధికంగా నిరాహార దీక్ష చేద్దామనే పూనుకున్నామండి। ఈ నిరవధిక నిరాహార దీక్ష మా యొక్క సమస్యల పరిష్కరించి మా భూములు మాకు అప్పగించేంత వరకు కొనసాగుతుంది। మా ప్రాణాలైన అర్పించడం జరుగుతుందండి। అదే విధంగా మా భూములు అప్పగిస్తారనేసి మేము కోరుకుంటున్నాం। జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలోని భూములను సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు। పోడు భూములు కాదండి, మాయి పట్టా ల్యాండ్స్ అండి। గత 50 60 సంవత్సరాల నుంచి ఈ పోరు జరుగుతూనే ఉంది, కానీ ఇంతవరకు కూడా మా పట్టా భూములు మాకు మా చేతికి అందలేదండి। మరి అదే విధంగా జాయింట్ కలెక్టర్ గారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది। ఇచ్చిన తర్వాత కూడా అవి మధ్యలోనే ఆగిపోయినవి। మరి సర్వే వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది। 10 15 మంది దాకా వచ్చారు సర్వేలు కూడా। కలెక్టర్ హామీతో ఆందోళన విరమించిన గ్రామస్తులకు నిరాశ ఎదురైంది। తమ భూములకు అధికారులు జాయింట్ సర్వే చేస్తారని గ్రామస్తులు ఆశపడ్డారు, కానీ ఎంజాయ్మెంట్ సర్వేనే నిర్వహిస్తామని అడిషనల్ కలెక్టర్ తేల్చి చెప్పడంతో గ్రామస్తులు మళ్ళీ ఆందోళన బాటపట్టారు। గతంలో తమ విజ్ఞప్తి మేరకు జాయింట్ సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారని, కానీ తర్వాత అధికారులు మాట మార్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక దీక్ష చేపడతామని గ్రామస్తులు చెప్తున్నారు। నిరాహార దీక్ష కూర్చున్నాము అంటే వాళ్ళు మా బాధల్ని మా పిల్లల్ని చూసి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, చూసన్న మాకు తొందరగా జాయింట్ సర్వీస్ చేసి మాకు అప్పజెప్తారని మేము అనుకుంటున్నాము। లేకపోతే మా ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు కోల్పోయినా కూడా సరే మా సర్వే నెంబర్లు మాకు సర్వీస్ చేసి జాయింట్ సర్వీస్ చేసి మాకు అప్పజెప్తున్నారని అనుకుంటున్నాము।